రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హత్యల పాలన సాగుతుందని ప్రశ్నించిన వారిని హత్యలు చేస్తున్నారని రాయలసీమ ఫ్యాక్షనిజం రాష్ట్రమంతా వికేంద్రీకరణ చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంపై రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలల సమయంలో అనేక మంది టీడీపీ సానుభూతి పరులు నాయకులను హత్య చేయడం ప్రభుత్వం చేతగానితనంగా అభివర్ణించారు రాష్ట్రంలో ఓ పక్క హత్యా రాజకీయాలు మరోపక్క ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు హత్యా రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ నిదర్శనంగా నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని రాజకీయ హత్యలను నిలువరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మక్కువ పరిపాలన వికేంద్రీకరణ అంటారు కానీ ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతూ ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ గారికి విన్నపించుకుంటే ఆయన సమక్షంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది న్యాయం జరగట్ల ఈరోజు కడప జిల్లా అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సుబ్బయ్య గారిని అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు హత్య చేయడం జరిగింది మొన్నటికి మొన్న తాడిపత్రిలో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ తనయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంటిలోకి కత్తులతో దాడులు చేస్తా ఉన్నారు అంటే రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు సుబ్బయ్య గారు చేసిన తప్పు ఏమిటి కడపలోని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాండో ల్యాండ్ వైను మైను ఏ విధంగా దోచుకుంటున్నారని చెప్పి ఒక వీడియో పెట్టాడు అంటే మీరు చేసిన తప్పుల్ని ఏలెత్తి చూపించి వీడియో పెడితే మీరు చంపేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఒక నేర చరిత్రతో ఉన్నారో ఆ మనస్తత్వంతో ఉన్నారో వాళ్ళ నాయకులందరూ కూడా అదే మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే వీడియో పెట్టిన తర్వాత ఆయన పైన దాడి జరుగుతుందని ఒక అనుమానంతో పోలీస్ వాళ్ళకి నాకు రక్షణ కల్పించండి మహాప్రభు నాకు నా కుటుంబానికి అని వేడుకున్నా కూడా ఈరోజు పోలీసు వాళ్ళు పట్టించుకోలే ఈరోజు మీరు రక్షణ కల్పించి ఉంటే ఈరోజు సుబ్బయ్య ప్రాణం నిలవేది కదా దేనికోసం అయితే ఎక్కడ ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగిందని మాట్లాడాడో అక్కడే ఆయన హతమార్చారు అని అంటే వాళ్ళకి ఏ విధమైన భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఈరోజు మా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఆ కుటుంబానికి బాసటగా నిలబడతా ఉన్నారు ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు ఈరోజు మీరు బీసీల పైన రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులపైన ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు ఇతర కులాలపైన దాడులు చేస్తూ ఉన్నారు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు సరైన గుణపాఠం తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బయ్య ప్రాణం ఏదైతే మీ నాయకులు తీశారో దీనికి మీరు మూల్యం చెల్లించుకుంటారు అలాగే దీనికి కారణమైన ఎమ్మెల్యే పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టేంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమిస్తానే ఉంటారు ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే కడపలో వాళ్ళు మా తాలూకు నిరసన తెలియజేస్తా ఉన్నారో అక్కడ వాళ్ళకి